ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు. ప్రభువైన యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆశీర్వదించి క్షేమాన్ని కలగచేసి సమాధానాన్ని దయచేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, నీ జీవితంలో వ్యతిరేకతలు ఎదురైతే భయపడకమో, జడియకమో, దిగులు పడకమో, ఎక్కడైనా నీకు ఒక వ్యతిరేకతలు మొదలవుతున్నాయని నిరుత్సాహంతో బ్రతకకమో. ఎందుకంటే వ్యతిరేకతలు ఎంత ఎదురైనా దేవుడు నీ జీవితాన్ని చిగురింపచేసి పుష్పింపచేసి ఫలింపచేస్తాడు. అహరోను దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పుడు అహరోనుకి వ్యతిరేకంగా ఎంతోమంది లేచారు, ఎంతోమంది లేచారు. కానీ అహరోను జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, లేచిన వాళ్ళందరూ అహరోనుతో పాటు దేవుని మందిరానికి వచ్చారు. వస్తా తలా ఒక కర్రను తీసుకొని దేవుని మందిరానికి వచ్చారు, మోషేకి ఇచ్చారు. మోషే ఆ కర్రలన్నింటి తీసుకున్నాడు. దాదాపు 12 కర్రలు తీసుకొని మందిరంలో పెట్టాడు, మందసం దగ్గర పెట్టాడు, అందరు పంపించాడు. మోషే కూడా వెళ్ళిపోయాడు. తెల్లారి వచ్చి మందిరపు యొక్క డోరు తెరిచి ఆ కర్రలు చూస్తే, ఎండిపోయిన ఆ బాదపు కర్రలు, అహరోను కర్ర ఏదైతే ఉందో, అహరోను పేరు రాయబడిన ఏ కర్ర అయితే ఉందో, ఆ కర్ర చిగురించి పుష్పించి బాదము కాయలు కాసిందని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినాలలో ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమైన నిలబడి ఉంటుందా, లేకపోతే నేను వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నారా, భయపడకము. సంఘములో కానీ సమాజంలో కానివ్వండి, నువ్వు పనిచేసే కాడ కానివ్వండి, ఎక్కడైనా సరే నేను వ్యతిరేక పరిచేవారు ఎవరైనా ఉన్నారా, ఉంటే భయపడకమో. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన నీ జీవితాన్ని వారి కన్నుల ఎదుట చిగురింపచేసి పుష్పింపచేసి ఫలింపచేస్తాడు. వాళ్ళు తీసుకొచ్చిన కర్రలన్నింటినీ ఎలా తీసుకొచ్చి అలా తీసుకెళ్లారు. కానీ అహరోను కర్ర దేవుని మందిరంలో ఉండిపోయింది. కారణం ఏంటంటే, అహరోనుకి వ్యతిరేకంగా లేచిన ఏది కూడా ఫలించలేకపోయింది. అహరోను జీవితం మాత్రం ఫలించింది. ఈరోజు నీ జీవితానికి కూడా అహరోను కర్రను చిగురింపచేసిన దేవుడు, అహరోను కర్రను పుష్పింపచేసిన దేవుడు, అహరోను కర్రను ఫలింపచేసిన దేవుడు, అహరోను కర్ర దేవుని మీద నిలబడినట్టుగా నీ జీవితానికి కూడా దేవుడు తన మందిరంలో నిలబెట్టి, తన సన్నిధిలో నిలబెట్టి నిన్ను ఫలింపచేసి పుష్పింపచేసి చిగురింపచేస్తాడు. నీ వ్యతిరేకలు చూసి దిగులు పడకు, భయపడకము. ఆయన నీకు తోడయ్యుండి నిన్ను రక్షిస్తున్నాడు. ఈ దినాన నీ జీవితాన దేవుడు వ్యతిరేకతల మధ్యలో నిన్ను బ్రతుకును పుష్పింపచేసి చిగురింపచేసి ఫలింపచేసి ఉన్నతమైన స్థితిలో తన మందిరం నిలబెట్టబోతూ ఉన్నాడు. మహాకృప కనిక్రమ కలిగిన దేవ, యేసయ్యకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, అహరోనుకు వ్యతిరేకంగా లేచిన వారి కర్రలన్నిటి కూడా ప్రభువా చిగురించలేదు, పుష్పించలేదు ప్రభువా, ఫలించలేదయ్యా. ఎలాగున్నాయో అలాగ తీసుకుని వెళ్ళారు. కానీ అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలించిందయ్యా. ఇదిగో ఈ దినాన ఎంతమంది జీవితాలు వ్యతిరేకతల మధ్యలో కొనసాగుతున్నాయో, వారందరినీ సన్నిధిలో ఉంచి ఫలింపచేయండి అయ్యా, చిగురింపచేయండి, పుష్పింపచేయండి నాయనా. వ్యతిరేకతల మధ్యలో ఎన్ని కుటుంబాలు దుఃఖితంగా ఉన్నాయో, ఈరోజు వారి బ్రతుకులను ఫలింపచేసి ఆశీర్వదించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.